మార్నింగ్ ఫ్రెండ్స్, మీకు ఇది గుర్తుందా? నిన్న దొండపాదికి ఇదివరకు పట్టుదల ఉండేది అర్థంగా. అది స్పేస్ అంతా ఆక్యుపై చేస్తోంది, నాకు ఇక్కడ ఉండట్లేదని చెప్పి లీవ్ వదిలేసాను. అప్పుడు కూడా చూపించాను నేను మొత్తం పాదనంతా కట్ చేసేసి. ఎందుకంటే పాదుకంతా దొండపాదుకి ఎట్లా అంటే మొత్తం పురుగులు పడతాయండి, ఏంటో విచిత్రం. కాయలు ఎన్నైతే వస్తాయో అంతలా మెయింటెనెన్స్ కూడా చాలా ఉంటుంది దీనికి. ఓ తెల్లగా పురుగులు పట్టేసాయి, మీలీ బగ్స్ ప్లస్ సమ్ వైట్, అదేంటో మిస్ట్ లాగా ఉంది. అండ్ ఒకలాంటి బగ్స్ ఉంటాయి గ్రీన్ కలర్లో ఉండి, మన కుక్కకి ఫస్ట్ పట్టేసి ఆ గ్రీన్ నుంచి బ్రౌన్ తయారైపోతాయి. కంపు కొడుతూ ఉంటాయి అవి, చెట్టు మొత్తం పీల్చేస్తుందన్నమాట. దానిలో ఉన్న బలాన్ని అంతా పీల్చేసి చెట్టుని ఎండగొట్టేస్తాయి. అమ్మ, దానంతా వదిలిచేసరికి నాకు చాలా కష్టమైంది. మొత్తానికి ప్లాంట్ అంతా ట్రిమ్ చేసేసి మొదలుంచి వెర్టికల్ ట్రల్లిస్ పెట్టేసి మళ్ళీ వదిలేశాను. చూడండి మళ్ళీ ఎంత బాగా తయారైందో. అడవిలానే పెన్ చేసుకోరా, ఇవంతా ఇలా పాకేసింది. ఇప్పుడు స్టార్ట్ అయ్యాయి దొండకాయలు రావడం, స్టార్ట్ అయ్యాయి. బ్యూటిఫుల్గా ఉంది, ఈజీగా కూడా ఉంది. అంటే దొండకాయలు ఎప్పుడు తగ్గుంటాయి, మనం వెతుక్కుంటూ పోయాలి. అయినా కూడా ఇది నిలువ పొందిరేసిన వల్లని బాగుంది, హ్యాపీగా పర్వాలే, కాస్త కనిపిస్తూ ఉంటాయి మనకి. కానీ ఏమిటంటే దీనికి ఆనుకొని నాది రైస్డ్ బెడ్ ఉంది. ఇది మొత్తం ఇది వాకాయ చెట్టు పక్కన, దాని పక్కన యాపిల్ వేరు. సో దొండపాద అంతా అటు పాకేస్తుంది. వాకాయ చెట్టుకి పెద్ద ముళ్ళు ఉంటాయి, గుచ్చుకుంటూ ఉంటాయి. దొండకాయలు కోస్తున్నప్పుడు భలే ఉందిలేండి, గుచ్చిపోతున్నాయి అన్నీ. ఇంకో వాకాయలు వస్తున్నాయి చూసారా, మెల్లగా ఫ్రూట్స్ ఫ్లవర్స్ చూపించాను కదా ఇదివరకు, అవన్నీ ఇప్పుడు ఫ్రూట్స్ అవుతున్నాయి. మొత్తం ఇదంతా వాకాయ చెట్టు అన్నమాట. ఈ రైజ్డ్ బెడ్ కాన్సెప్ట్ చాలా బాగుందండి. మీ అందరు కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక పైన కట్టించుకోండి ముందే ప్రీ ప్లాన్డ్గా. నేనైతే ఏదో అంచులంచులుగా చేశాను, కానీ ప్రీ ప్లాన్డ్గా కట్టించుకుంటే మంచి లాభం ఉంది. మొక్కలన్నీ భలే బాగా పెరిగి చాలా బాగుంటున్నాయి. సో నా దండపాది నచ్చినని అనుకుంటున్నాను, మీకు కూడా నచ్చితే ఇలా ట్రై చేయండి, బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.